गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स टैली ग्रूपिंग मैं क्लास टुडे इज द लास्ट क्लास दिस क्लास रिलेट्स टू द प्रॉफिट एंड लॉस अकाउंट अंत नेट रिजल्ट दी दी ग्रूप्स अब्जर्व चाहिए ए ट्रेडिंग अकाउंट वीडियो ट्रेडिंग अकाउंट नालुगु ग्रूपुलु उंटाई पर्चेज एंड सेल डायरेक्ट एक्सपेंसेस एंड डायरेक्ट इनकम्स అంటే పర్చేజ్ సేల్ లేని ఆర్గనైజేషన్లో డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి అది మీరు అబ్జర్వ్ చేసుకుంటారు తర్వాత ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే నెట్ రిజల్ట్ తెలుసుకోవడం కోసం ఎందుకంటే ఖచ్చితంగా గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇట్ మే బి రిజల్టెడ్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్ అది గ్యారంటీ అయితే లేదు ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అండ్ ది లాసెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్ కాబట్టి అది మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దీంట్లో ఓన్లీ టూ గ్రూప్స్ ఆర్ లెఫ్ట్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అదర్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇస్ దట్ ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ రిలేట్ టు ది మెయిన్ యాక్టివిటీ అంటే మీకు ఏదైతే మీరు వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారానికి ఏ విధమైన సంబంధం లేకుండా వచ్చే ఇన్కమ్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటారు కాబట్టి ఏంటంటే ప్రతి బిజినెస్లో దాదాపు ఉంటాయి ఇవి ఎందుకంటే అవి దాంతో ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ డెరైవ్ అయిన తర్వాత దానికి మీరు ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కలుపుకొని అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ లాసెస్ తీసేస్తే నెట్ రిజల్ట్ విల్ బి అరైవ్డ్ నెట్ రిజల్ట్ మే బి ప్రాఫిట్ ఆర్ లాస్ అది మీకు తెలుసు కదా అయితే లెడ్జర్ అకౌంట్స్ రిలేటెడ్ ది ఇండైరెక్ట్ ఇన్కమ్ విల్ బి యాడెడ్ అండ్ ఆల్ ది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ విల్ బి డిడక్టెడ్ టు అరైవ్ అట్ ది నెట్ మార్జిన్ ఆఫ్ ది బిజినెస్ నెట్ ప్రాఫిట్ అంటలేదు నేను నెట్ మార్జిన్ అంటే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అయితే దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే బిజినెస్ యొక్క టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా నిర్వహణ ఛార్జీలు అంటే ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ ఆఫీస్ రెంట్ కానీ తర్వాత శాలరీస్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ బిల్లు కానివ్వండి సెల్ ఫోన్ ఎక్స్పెన్సెస్ కానీ ఎవ్రీథింగ్ అవన్నీ కూడా మీకు ఫిక్స్డ్గా ఉంటాయి దాంట్లో ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది టర్న్ ఓవర్ మేడ్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్ ఎందుకంటే మనం మీరు బిజినెస్ అప్పుడు కోవిడ్ ఉంది ఈ మూడు నెలలు క్లోజ్ చేసి పెట్టారు రెంట్ తప్పుద్దా తర్వాత మినిమం కరెంటు బిల్ తప్పుద్దా తర్వాత శాలరీస్ తప్పుతా ఏం తప్పు కాబట్టి ఇవన్నీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి మెట్ సో దీంతో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అందుకని ఇప్పుడు మీరు మామూలుగా మీరు గ్రూపింగ్లో ఒకవేళ ఏమైనా తప్పు చేశారనుకోండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని డైరెక్ట్గా గుర్తుపెట్టినా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఇండైరెక్ట్గా గుర్తుపెట్టినా కూడా మీకు రిజల్ట్లో తేడా వస్తుంది కాబట్టి ఏంటంటే అనాలిసిస్ చేసుకునేటప్పుడు మీరు హౌ టు గో త్రూ దట్ అంటే ఎందుకు ఇలా మనకి అనుకున్న దానికంటే తక్కువ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది లేకపోతే తక్కువ నెట్ ప్రాఫిట్ వచ్చింది మరి తక్కువ నెట్ ప్రాఫిట్ రావడం గల కారణాలు ఏంటి ఒకవేళ ఈ ప్రాఫిట్లో వేరియేషన్ రావడం గల మెయిన్ కారణాలు ఏంటి మరి ఆ వేరే దాన్ని తగలకుండా మనం అనుకున్న విధంగా మన ప్రాఫిట్ రావాలంటే దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి యూ హ్యావ్ టు టేక్ ఆల్ ది హెడ్స్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ అన్నీ కూడా ఉంచుకుని దాంట్లోంచి ఏది మనం అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఏదైనా ఉంటే అంటే జరిగిపోయిన దాని గురించి ప్రాబ్లం కాదు జరిగిపోయిన దాని గురించి మీరు ఏం చేయలేరు లాస్ వచ్చినా మీరు భరించాల్సిందే ఇక ముందు రన్నింగ్ పీరియడ్లో ఏ పరిస్థితుల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండాలంటే దాన్ని మీరు తగ్గించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే కొంత డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఏంటంటే అది మీకు అబ్జర్వేషన్ ఎప్పుడు కూడా అకౌంటెన్సీ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వేషన్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పర్ఫెక్ట్ యూ హావ్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వైల్ ట్రాన్సాక్టింగ్ ద థింగ్స్ అంతే తప్ప ఊరికి చేసుకుంటూ పోతా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మీకు ఇలాగే ఉండిపోద్ది కాబట్టి ఏంటంటే యూ హావ్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వైల్ ట్రాన్సాక్టింగ్ సో దీంట్లో ఏమున్నాయో చూద్దాం ద రెవెన్యూ రిసీవ్డ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ త్రూ అదర్ యాక్టివిటీస్ షుడ్ బి ప్లేస్డ్ హియర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇన్సెంటివ్ రిసీవ్డ్ సేల్ ఆఫ్ స్క్రాప్ అంటే మీరు రద్దు ఉంటుంది కదా మీరు అట్టబెట్టలు కానీ తర్వాత సిమెంట్ ఖాళీ గోదాలు కానీ తర్వాత ఐరన్ పీసెస్ కానీ ఏదైనా సరే అవన్నీ కూడా ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మనం సర్టెన్ టార్గెట్ కనుక రీచ్ అయినట్లయితే విల్ బి గివెన్ సమ్ ఇన్సెంటివ్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏదైనా మనకు డ్యామేజ్ అయినట్లయితే విల్ మేక్ ఎ క్లెయిమ్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ ద ఇన్సూరెన్స్ కంపెనీ విల్ రీఎంబర్స్ ది డ్యామేజ్ విచ్ వాజ్ హ్యాపెన్ టు యూ
కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటే ఇన్సూరెన్స్ కట్టినప్పుడు అది జనరల్ ఎక్స్పెండిచర్ అవుద్ది. తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పటికీ అది ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డిఆర్స్ అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు ఏదైనా సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వడానికి, ఇప్పుడు మీరు చిట్ ఫండ్ కంపెనీకి కానీ లేకపోతే ఏదైనా ఎఫ్ఎస్డి కానీ కాంట్రాక్ట్లో ఇచ్చినప్పుడు అయితే అది ఆ ఎఫ్డిఆర్ మీ పేరునే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ అక్రూ ఇంట్రెస్ట్, అది కూడా అదర్ ఇన్కమే. ఎందుకంటే మీరు దాంతో ఏం చేయలేదు, దాన్ని ఒకసారి సెక్యూరిటీగా పెట్టారు, పెట్టిన వల్ల వచ్చింది దానికి. కీమ్యాన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, కీమ్యాన్ అంటే మీకు ప్రతి ఆర్గనైజేషన్లో ఇద్దరు ముగ్గురు కీ పర్సన్స్ ఉంటారు, అంటే జనరల్ మేనేజరు, మేనేజర్ ఫైనాన్స్, మేనేజర్ మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతోటే బిజినెస్ యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా ఏమీ జరగకుండా ఉండటం కోసం వాళ్ళ పేరున వీళ్ళు ఇన్సూరెన్స్ కడతారు. కంపెనీ వాళ్ళు కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటారు, జనరల్ ఇన్సూరెన్స్లో ఉంటుంది అది. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెండ్ యాక్సిడెంట్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ద శాలరీ విల్ బి రీఎంబర్స్డ్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ. విన్నారా? కాబట్టి ఏంటంటే మనకి ఎంప్లాయర్కి రిస్క్ లేదు. తర్వాత రేపొద్దున మెచ్యూర్ అయిన తర్వాత కూడా కంపెనీకే వస్తుంది అది, అంటే అతను లైఫ్ మీద చేసినా కూడా అతనికి తెలదు అది, కంప్లీట్ కంపెనీకే వస్తుంది. ఇంకా రేపొద్దున ఏదన్నా కావాలంటే ఇంకేదన్నా కొంత కాంపెన్సేషన్ ఇంకా కొంచెం కలిపి కూడా యాడ్ చేసి ఇస్తారు. డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, మనం ఇవ్వాల్సిన డబ్బుల్లో ఏదైనా డిస్కౌంట్ ఆఫర్ చేస్తే క్రెడిటారు అది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ బై పార్ట్నర్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎందుకంటే కంట్రోల్ చేయడం కోసం పార్ట్నర్స్ ఎట్ల మరి దాంట్లో వాడుకోకుండా, ఒక సపోజ్ కనుక వాళ్ళు కనుక డబ్బులు వాడుకున్నట్లయితే దాని మీద ఇంట్రెస్ట్ కూడా కడతారు. ఇంట్రెస్ట్ ఈజ్ అన్ ఇన్కమ్ టు ది ఆర్గనైజేషన్. రిఫండ్ ఆఫ్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ ఆన్ రిఫండ్స్ అంటే మనకి జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎక్సెస్ పేమెంట్ ఏదైనా ఉంటే మనకి రిఫండ్ వస్తుంది, ఇట్ విల్ క్యారీ ఇంట్రెస్ట్ ఆల్సో. సో అది రికవరీ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అంటే ఎప్పుడో మనకి రాని పద్ధతులు అనుకుని మనం రైట్ ఆఫ్ చేసేసాము కానీ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఓ 4 సంవత్సరాల తర్వాత డిక్లే అయింది, దాని మీద మనకి డబ్బులు వచ్చినాయి కొద్ది గొప్ప, ఒక 60% 40% వచ్చినాయి. సో రికవరీ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ఈజ్ ఆల్సో అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. రెంటల్ రెసిప్ట్స్ త్రూ సబ్లెటింగ్ ది ప్రెమిసెస్ అంటే మనం ఉన్న ప్లేస్, మనం ఉన్నదాన్ని అంటే మనం రెంట్కి తీసుకున్న ప్రెమిసెస్ని ఏదన్నా 1 or 2 shutters ఖాళీగా ఉన్నాయనుకోండి, దట్ విల్ బి గివెన్ టు ఏ టెనెంట్. కాబట్టి ఏంటంటే దాంట్లో మనకి రెంట్ వస్తుందో 10,000 or 15,000 వస్తుందని, కానీ మనం రెంటర్గానే రాసుకోవాలి. ఇది మాత్రం అదర్ ఇన్కమ్ అంటే కానీ దీన్ని దాంట్లో తగ్గించుకుని వేసుకోవద్దు, ఎందుకంటే రెంట్ ఎక్స్పెండిచర్గా వేసుకోండి దీన్ని. సో ఇట్ ఈస్ ఎ అదర్ ఇన్కమ్. ప్రొసీడ్స్ త్రూ షార్ట్ ఫిల్మ్స్ అండ్ స్లైడ్స్ ఇన్ సినిమా హాల్, సినిమా హాల్లో మీకు స్లైడ్స్ వేస్తారు, మీకు గుర్తుంటుంది కదా సినిమా అడ్వర్టైజ్మెంట్, షాపుల అడ్వర్టైజ్మెంట్లు, అట్లనే అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్, ఇవన్నీ కూడా అది అదర్ ఇన్కమ్ కింద లెక్క. సైకిల్ స్టాండ్ అండ్ క్యాంటీన్ టెంట్స్ అండ్ సినిమా హాల్, వెరిఫికేషన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్స్ అంటే మేము ఏదైనా చిట్ తెచ్చుకున్నా ఫైనాన్స్ తీసుకున్నా మీ దగ్గరికి వస్తారు, ఒక టీం వస్తుంది, దాంట్లో మీకు ఆధార్ కార్డు వెరిఫై చేస్తారు, బ్యాంక్ కార్డు వెరిఫై చేస్తారు, మీ ప్రేమిసెస్ చూస్తారు, ఇవన్నీ వాటికి వెరిఫికేషన్ ఛార్జెస్ మీ మీద వేస్తారు. కాబట్టి ఏంటంటే ఆ వెరిఫికేషన్ ఛార్జెస్ మీద వేసిన తర్వాత కొంత ఫిక్స్డ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తారు, అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్ విల్ బి ది అదర్ ఇన్కమ్ కు ది చిట్ ఫండ్ కంపెనీ ఆర్ ఫైనాన్స్ కంపెనీ. లేట్ పే పెనాల్టీ, ఇంట్రెస్ట్ రెమిషన్ అంటే కన్సెషన్, అంటే మీరు కరెక్ట్గా అన్ని కిస్తీలు కట్టినట్టయితే మీకు 0.5 or 0.25 కన్సెషన్ ఇస్తామంటారు. కాబట్టి ఏంటంటే కట్టిన తర్వాత అది మీకు రెమిషన్గా వస్తుంది కాబట్టి దట్ ఈస్ అన్ అదర్ ఇన్కమ్. సబ్సిడీ, ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే సపోజ్ మీరు $1,000 అమెరికాకి అమ్మారు, నరా మళ్ళీ 1 month తర్వాత $1,000 అమ్మినప్పుడు డాలర్ విలువ 62 రూపాయలు ఉంది, తర్వాత మీకు 1 month తర్వాత డబ్బులు వచ్చినాయి, $1,000 వచ్చేసినాయి, కానీ ఆ రోజును 64 రూపాయలు ఉండేవి, అంటే మీకు రావాల్సింది 62 రూపాయలు రావాలి ఆ రోజు వాల్యూ ప్రకారం, కానీ 64 వచ్చింది. ద 2 రూపీస్ ఎక్స్ట్రా 2 రూపీస్ ఇది అదర్ ఇన్కమ్. ఫారెన్ కరెన్సీ ఫ్లక్చువేషన్ క్రెడిట్ బ్యాలెన్స్, ఎప్పటికీ డాలర్ విలువ మారుతూ ఉంటుంది కాబట్టి. ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్, ఏదన్నా కనుక మీరు ఆస్తి, మీరు భవనాలు కానీ లేకపోతే మెషినరీ కానీ కంప్యూటర్ కానీ ఏదన్నా అమ్మేసినట్టయితే దాని మీద ఒకవేళ కనుక లాభం వచ్చినట్టయితే, అంటే బుక్ వాల్యూ మీద లాభం వచ్చినట్టయితే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అదర్ ఇన్కమ్. డీఫేసింగ్ ఛార్జెస్ అండ్ స్టిక్కింగ్ ఛార్జెస్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ అంటే మీకు స్టిక్కింగ్ చేస్తారు కదా బస్ షెల్టర్స్ మీద, పైన హోర్డింగ్స్ మీద, అంటే మీకు రెంట్ వసూలు చేస్తారు, తర్వాత ఫ్లెక్సీ ఛార్జెస్ వసూలు చేస్తారు, తర్వాత అంటించినందుకు తిరిగి దాన్ని మళ్ళీ డీఫేస్ చేస్తారు. డీఫేస్ అంటే ఏంటి, ఫేస్ కనపడకుండా చేయటం డీఫేసింగ్. సో అది కూడా ఎక్స్ట్రా ఇన్కమ్. రీఇంబర్స్మెంట్ ఆఫ్ శాలరీ బై ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఒకసారి డిస్ట్రిబ్యూటరు
మీకు ఒప్పుకుంటాడు, మార్కెటింగ్ స్టాఫ్ని పెట్టండి, నేను 40% భరిస్తాను, మీరు 60% భరించండి. అయితే ఏమవుతుందంటే మీకు ఇతను డిస్ట్రిబ్యూటర్, మామూలుగా రిటైలర్ మామూలుగా ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు. డిస్ట్రిబ్యూటర్ తర్వాత ఏం చేస్తాడంటే ఒక 5 మంత్స్కో 6 మంత్స్కో ఆయన రీఎంబర్స్మెంట్ చేస్తారు. అతను వాటా ఎంత ఇవ్వాలి అతనికి రీఎంబర్స్మెంట్, దట్ ఈస్ అంటే మనం మామూలుగా శాలరీ ఇచ్చుకుంటాం, ఖర్చు రాసేస్తాం, అతను డబ్బుల కోసం వస్తుంది. ఎందుకంటే లావాదేవీలు, క్రెడిట్ లావాదేవీలు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైతే మనకు వచ్చిందో దట్ విల్ బి డిక్రీజ్డ్ బై ద రీఎంబర్స్మెంట్. సో అప్పుడు శాలరీ తగ్గిపోద్ది కాబట్టి అది. తర్వాత ఎడిషనల్ ఛార్జెస్ అండ్ సినిమా టికెట్స్ ఫర్ ఏసీ మెయింటెనెన్స్, ఏసీ మెయింటెనెన్స్కి ఎడిషనల్ ఛార్జెస్ వస్తాయి. తర్వాత గెయిన్ అండ్ చిట్, ఇప్పుడు ఒక చిట్ పట్టి చిట్లో చిట్ వేసాము, తర్వాత మనకి లాస్ట్ వరకు 100,000 రూపాయలు చిట్ వేసాం అనుకోండి, కమిషన్ ఫోన్ మనకు లాస్ట్లో 95,000 వస్తుంది. అప్పటి వరకు మనం 85,000 కట్టున్నాం అనుకోండి, మనకి ఎవరి మంత్లీ మనకి వచ్చిందంతా 95,000. ద డిఫరెన్స్ బిట్వీన్ 85,000 95,000 ఈజ్ ఈక్వల్ 10,000. సో 10,000 ఈజ్ ద గెయిన్ ఆన్ ది చిట్. అంటే మీరు ఇంట్రెస్ట్ అనుకోండి ఏదని అనుకోండి, అది గెయిన్ ఆన్ ది చిట్. అది ఈజీ, చిట్ ఎండ్లోనే మనం వేసుకోవాలి ఆ విషయం. వ్యాన్ బస్ ఫీన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రూమ్ రెంట్స్ ఫ్రమ్ పేషెంట్స్ ఇన్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఎడిషనల్ ఇన్కమ్స్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఫర్ ది ఆర్గనైజేషన్. ఇవి కాకుండా దేర్ మే బి సో మెనీ. ఎందుకంటే మీరు ఏదైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తారో ఆ నేచర్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో అవన్నీ కూడా మీకు ఏంటంటే ఇది బిజినెస్కి సంబంధించిందా, బిజినెస్ సంబంధించకుండా అదర, అంటే బిజినెస్ యొక్క టర్న్ ఓవర్తో ఏ విధమైన సంబంధం లేకుండా యూ విల్ గెట్ మోర్ ఎన్ అడిషనల్ వన్, దట్ ఈస్ ఇండైరెక్ట్ ఇన్కమ్. లాస్ట్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, అంటే నిర్వహణ ఛార్జీలు. అమౌంట్ దట్ ఈస్ స్పెండ్ ఆన్ జనరల్ కాస్ట్ సచ్ యాజ్ మేనేజ్మెంట్ కాస్ట్ రాదర్ దాన్ మనీ స్పెండ్ డైరెక్ట్లీ ఆన్ మేకింగ్ వన్ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ పర్ఫార్మింగ్ వన్ పర్టికులర్ సర్వీస్, ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఫర్ కాంపిటీషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ బి ప్లేస్డ్ హియర్. అంటే మనం ఒక వస్తువు తయారు చేయడానికి కానీ లేకపోతే ఒక సర్వీస్ చేయడానికి కానీ డైరెక్ట్గా మనం ఖర్చు పెట్టకుండా ఏదైతే నిర్వహించడానికి, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది టర్న్ ఓవర్ ఏదైతే చేస్తామో దాన్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్, అంటే మీకు ఏదైనా డ్యామేజ్ అయినా, ఫైర్ యాక్సిడెంట్ అయినా, ఇవన్నీ కూడా బిజినెస్కి బిజినెస్ చేయటం వల్ల వచ్చిన ఖర్చులు కాదు. ఇవి లాస్ అనేది అనుకోకుండా సంభవించినాయి కాబట్టి ది ఆల్ దోస్ షుడ్ బి టేకెన్ అండర్ దిస్. సో దీంట్లో ఏ ఉన్నాయో చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఫైనాన్స్, అక్కడ మనం ఇండైరెక్ట్ ఇన్కమ్లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ రాసాం. అంటే మనం పార్ట్నర్స్ కనుక వాడుకున్నట్టయితే ఆ వాడుకున్న దాని మీద వడ్డీని కంపెనీ కట్టాలి కాబట్టి వాడు. తర్వాత ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అంటే మీరు పెట్టిన పెట్టుబడి మీద వడ్డీని క్యాలిక్యులేట్ చేస్తారు, వడ్డీని క్యాలిక్యులేట్ చేసి అది పార్ట్నర్ అకౌంట్కి జమ చేస్తారు. అంటే బయట ఫైనాన్స్ వాడికి ఇచ్చినట్టే దీనికి కూడా, కాకపోతే 1 రూపీ వడ్డీ ఇస్తారు ఇక్కడ. సో దట్ ఈస్ ఎన్ ఎక్స్పెండిచర్. శాలరీస్, రెంట్స్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, కీ మేనేజ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, అక్కడ క్లెయిమ్ ఇచ్చాము, ఇక్కడేమో ప్రీమియం, డిస్కౌంట్ అండ్ డెటార్స్ అండ్ కలెక్షన్స్. అంటే మనం డిస్కౌంట్ తీసుకున్నట్టే మనం కూడా కలెక్షన్స్ అప్పుడు మనం కూడా డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం. జనరల్ ఇన్సూరెన్స్, ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ వచ్చినప్పటికేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పోర్ట్ డ్యూటీ వచ్చినప్పటికి అంటే ఆఫ్టర్ సేల్స్ ఇది కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్, వేర్ హౌసింగ్ ఛార్జెస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ మెషినరీ, ఆఫీస్ రెనోవేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, డెలిగేటరీ కమిషన్ అండ్ కన్సైన్మెంట్. డెలిగేటరీ అంటే ఎడిషనల్ కమిషన్ అండి. కన్సైన్మెంట్ బిజినెస్లో ఎలా ఉంటుందంటే ఏదో ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ సేల్ ప్రొసీడ్స్ ఉంటాయి, కానీ ఎప్పుడన్నా కనుక అరువు ఇవ్వాల్సిన పొజిషన్లో ఉంటే వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఏముంటుందంటే నువ్వు అరువు ఇచ్చినా కూడా యు ఆర్ ఎట్ రెస్పాన్స్ టు కలెక్ట్ దోస్ డ్యూస్, నాకేం సంబంధం లేదు, ఇఫ్ నాట్ కలెక్టెడ్ యూ విల్ బి దట్ లాస్ విల్ బి డెబిటెడ్ టు యూ అంటాడు. సో ఒకవేళ కనుక అన్ని కలెక్ట్ చేసినట్టయితే యూ విల్ బి గివెన్ ఎడిషనల్ కమిషన్, ఎందుకంటే బికాస్ యూఆర్ టేకింగ్ రిస్క్ అని కన్సైనీకి కన్సైనర్ ప్రామిస్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్సైన్మెంట్ డెలిగేటరీ కమిషన్, దాన్ని ఎక్స్ట్రా కమిషన్ కూడా అంటారు. లీగల్ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్, ఆయిట్ ఫీ, అకౌంటింగ్ ఛార్జెస్, కన్సల్టేషన్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్, డొనేషన్స్ అండ్ ఛారిటీ చందాలు, ప్రొడక్షన్ ఇన్సెంటివ్ టు ఫ్యాక్టరీ మేనేజర్, ఫ్రీ శాంపిల్స్, స్టాఫ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ శాలరీస్, నాన్ టీచింగ్ స్టాఫ్ శాలరీస్ ఇన్ ఎడ్యుకేషన్, బ్యానర్స్ అండ్ నియమ్ సైన్ బోర్డ్స్, సెల్ ఫోన్ అలవెన్సెస్, కన్వేయన్సెస్, ట్రావెలింగ్ లైసెన్సెస్ అండ్ రెన్యువల్స్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఎక్విప్మెంట్ లోన్. మనం ఎక్విప్మెంట్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ తీసుకుంటాం కదా, వెహికల్ కానీ ఏదన్నా దాని మీద ఉన్న లోన్.
తర్వాత స్టాఫ్ అండ్ లేబర్ వెల్ఫేర్ హాస్పిటాలిటీ గెస్ట్ ఎక్స్పెన్సెస్ బుక్స్ అండ్ పీరియాడికల్స్ వారపత్రికలు కానీ న్యూస్ పేపర్స్ కానీ ఈ ఫైలింగ్ చార్జెస్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అక్కడ ప్రాఫిట్ గెయిన్ ఆన్ సిట్రీ తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అన్నాం ఇక్కడ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ మీకు అసెట్స్ లో లాస్ట్ బట్ వన్ లో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ దాన్ని 20% తప్పున 5 ఇయర్స్ రైట్ ఆఫ్ చేయమన్నాం రైట్ ఆఫ్ చేసిన అమౌంట్ ఇది ఎంతైతే 20% అది చేశారో అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అప్రెంటిస్షిప్ స్కాలర్షిప్ అంటే ట్రైనీస్ ఉంటారు కదా ఆ ట్రైనీస్కి ఇచ్చిన శాలరీ అనుకోండి అది వర్క్మెన్ కాంపెన్సేషన్ ఈఎస్ఐ పిఎఫ్ కంట్రిబ్యూషన్ బై ది ఎంప్లాయర్ అంటే ఈఎస్ఐ మనం కరెంట్ లైబిలిటీస్లో వచ్చింది ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ బై ఎంప్లాయర్ ఎంప్లాయీ అండ్ పిఎఫ్ కంట్రిబ్యూషన్ బై ఎంప్లాయీ ఇవన్నీ కూడా మనకి వచ్చిన తర్వాత మనం కూడా కొంత కలిపి ఈఎస్ఐలో అయితే 4.75 తర్వాత పిఎఫ్ అయితే 12% మనం కలిపి కట్టాలి అది దట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ టు అస్ సేల్స్ మేనేజర్ కమిషన్ అని సేల్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏఎంసీ అంటారు రిక్రియేషన్ క్లబ్ మెయింటెనెన్స్ పెట్టి ఎక్స్పెన్సెస్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏంటంటే మనం ఏదైనా లోన్ తీసుకున్నట్టయితే లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ మన మీద వేసి మిగతాది ఇస్తారు మనకి చెక్ డిస్కౌంటింగ్ ఛార్జెస్ చెక్ డిజానర్ ఛార్జెస్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆన్ ఓడి అండ్ లోన్స్ లాస్ ఆఫ్ గూడ్స్ బై థెఫ్ట్ లాస్ ఇర్రికవరబుల్ అంటే మనకి సపోజ్ ఒక 3 లక్షల రూపాయలు లాస్ వచ్చింది అనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా దాని మీద ఓ 2.5 లక్షలు ఇచ్చాడు అనుకోండి ఇంకా 50,000 రూపాయలు రికవర్ కావు సో లాస్ ఆఫ్ గూడ్స్ బై థెఫ్ట్ ఆర్ లాస్ ఇర్రికవరబుల్ అంటే కవర్ కానిది ఫ్యూమికేషన్ ఛార్జెస్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఫ్యూమికేషన్ అంటే పెస్ట్ కంట్రోల్ ఇప్పుడు మనం ఏదైనా ఫారిన్కి ఏదైనా సరుకులు సప్లై చేస్తూ ఉంటే మీరు షిప్మెంట్ అయినప్పుడు దానికి ఫ్యూమికేట్ చేసి పంపించాలి ఎందుకంటే మన దగ్గర వస్తువులు మాత్రమే ఎక్స్పోర్ట్ కావాలి కానీ క్రిమికేట్ గాదులు కాదు ఇక్కడ మన దేశంలో ఉన్న క్రిమికేట్ గాదులు అక్కడ ఈ పార్సెల్ ద్వారా పోయినాయి అనుకోండి ఆ దేశంలో వ్యాపిస్తాయి కాబట్టి ఇట్ మస్ట్ బి ఫ్యూమికేటెడ్ అది ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్ తర్వాత టెర్మినల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనెక్స్ తర్వాత ఏంటంటే మనకి షిప్మెంట్ అప్పుడు ఒక ఏజెంట్ ఉంటాడు ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ద గూడ్స్ అండ్ ఈ విల్ గెట్ ఇట్ ఫ్యూమిగేటెడ్ అండ్ ఈ విల్ డూ ఆల్ ది థింగ్స్ అప్ టు షిప్మెంట్ దానికి ఛార్జెస్ వేస్తారు టెర్మినల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటారు డిఎస్సి అంటారు ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్ డెబిట్ బ్యాలెన్స్ అక్కడ ట్రేడ్ బ్యాలెన్స్ వచ్చింది ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ అంటే సపోజ్ 62 రూపాయలు విలువ గల 62 రూపాయలు విలువ ఉన్నప్పుడు మనం సరుకులు అమ్మితే మనకు వచ్చినప్పుడు అది 60 రూపాయలు అయిందనుకోండి 2 రూపాయలు లాస్ అయ్యి కదా మనకి మనకు రావాల్సింది 62 మన రూపాయి విలువ ప్రకారం కానీ 60 రూపాయలే ఇప్పుడు ఇవాళ మార్చుకుంటూ వచ్చింది కాబట్టి దట్ ఈస్ 2 రూపీస్ అటెస్టేషన్ ప్రీపెయిడ్ అమార్టైజేషన్ అండ్ డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ అంటే తరుగుదల మీకు తెలుసు అది ఇది టాంజిబుల్ అసెట్స్ ఇంటాంజిబుల్ అసెట్స్ పేటెంట్ రైట్స్ కానీ కాపీ రైట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా దాన్ని అమార్టైజేషన్ అంటారు తర్వాత డైరెక్టర్స్ ఆర్ పార్ట్నర్స్ రెమ్యునరేషన్ సక్సెస్ మీట్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఫిల్మ్స్ బ్యాడ్ డెట్స్ పెనాల్టీ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ పెనాల్టీస్ ఫిల్మ్ పబ్లిసిటీ తర్వాత కన్సైన్మెంట్ కమిషన్ బై కన్సైనర్ గెస్ట్ హౌస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కాంపెన్సేషన్స్ యానివర్సరీ ఫంక్షన్ ఛార్జెస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్త డే ఫంక్షన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్ మీట్ ఇన్ ఫిల్మ్ కంప్యూటర్ మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఛార్జెస్ ట్యాబ్ బెటాస్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్స్ ఫీజెస్ నేషనల్ ఫంక్షన్ సెలబ్రేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లాస్ ఆన్ సిట్స్ అక్కడేమో గెయిన్ అండ్ సిట్ సపోజ్ మనం సిట్ పాడుకున్నాం అనుకోండి పాడుకుంటే మనకు 70,000 వచ్చింది ఆ రోజు కానీ లాస్ట్ వరకు ఎంత కట్టామని 85,000 కట్టాం అంటే దట్ ఇస్ 15,000 ఈజ్ ది ఒరిజినల్ అమౌంట్ మనకి ఎంత వచ్చింది 70,000 మనం కట్టింది అంతా 85,000 సో ద 15,000 ఇది లాస్ ఆన్ సిట్ ఇది ఎండ్లోని సిట్ కంప్లీట్ అయిన తర్వాత రాసుకోవాలి గెస్ట్ హౌస్ రెంట్స్ అండ్ మెయింటెనెన్స్ ఫిల్మ్ రిప్రజెంటేటివ్ బెటాస్ బై థియేటర్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పబ్లిసిటీ ఛార్జెస్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ టీవీ రేడియో పబ్లిసిటీ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ అది మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అయినా ఇదైనా ఒకటే ఎందుకంటే ఏదైతే మనం 20% రిటర్న్ రైట్ ఆఫ్ చేసామో ఆ అమౌంట్ స్టాంప్స్ అండ్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ మనం ఏదైనా అగ్రిమెంట్లు రాసుకోవాలంటే స్టాంప్ పేపర్ కొంటాం కదా అట్లనే రెవెన్యూ స్టాంప్స్ కొంటాం కదా ఇవన్నీ కూడా దీంట్లో సో అపార్ట్ ఫ్రమ్ ది అబౌవ్ ప్రీ డిఫైన్డ్ రిజర్వ్డ్ గ్రూప్స్ యూ కెన్ క్రియేట్ న్యూ గ్రూప్స్ దట్ మే బి ప్రైమరీ ఆర్ సబ్ గ్రూప్స్ టు ఎనీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఆర్ సబ్ గ్రూప్ మీ ఇష్టం ఎన్నైనా గ్రూపులు మీరు తయారు చేసుకోవచ్చు దీంట్లో ఒక రెండు లెడ్జర్స్ మాత్రం ఆటోమేటిక్గా తయారై ఉంటే ఫ్రీ క్రియేటెడ్ క్యాష్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యూ నీడ్ నాట్ క్రియేట్ దీస్ టూ ఎందుకంటే ఆల్రెడీ మీకు తయారై ఉంటాయి సో దీని తర్వాత నేను మీకు ఏమిచ్చానంటే సమరీ ఇచ్చాను గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో సమరీ ఇచ్చాను యూ కెన్ గో త్రూ ఇట్ తర్వాత ఏంటంటే దిస్ ఈస్ ద లాస్ట్ గ్రూప్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీరు మీ స్ట్రెంగ్త్ మీకు తెలుసుకోవాలని అనుకుంటే ఎవరైతే మెటీరియల్ తెచ్చుకో మెటీరియల్ పొందారో వాళ్ళు మాత్రమే
रिक्वेस्ट नैन टेस्ट पेपर पंस्ता यू हव टू आंसर इट विदिन थ्री डेज अंड यू हव टू रिटर्न इट रिटर्न रिटर्न चेयकपोना लेकिन येमात्र आंसर करेक्ट रायकना एंकंटे सैटिस्फाक्षन लेवल रायकना इक मुझे ये परस्थित एपड़ू इलां फ्री क्लास मेन यानी यह परस्थित एनरोल का चूस एंकंटे इन इन क्लास नड़पन तरह यहना क्वेश्चन लेयटा अलवा पड़े अटे एदो फ्री व्लासो एमो लेकिन इवन आल कदा चपेदेको अड़गमन अड़ग अड़ अड़गटा अवकाश अड़गले पैस्थिंदी काबटे काबटी क्वेश्चन पेपर तीसकना एंकंटे इवा ना बाध्यता काबट्टी नेपाने काबट्टी चपाने अदरवाइज़ आई कैनॉट आई विल नॉट एंटरटेन एनी ऑफ यू योर मेंबर यू मेंबर्स फॉर द नेक्स्ट कमिंग मोटिवेशन क्लासेस आर फ्री क्लासेस थैंक यू वेरी मच गुड डे.